రాజకీయాల్లో నాయకుల గురించి చెప్పుకుంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అనే విషయం చెప్పడం చాలా కష్టం. ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే రాజకీయ నేతలు అందరూ వారి సౌలభ్యం కోసం పార్టీలు ఇష్టానుసారంగా మారిపోతూ ఎప్పటికప్పుడు కండువ మార్చేస్తూ ఉంటారు. ఎన్నికలు సమీపించే సమయంలో ఇలాంటి పార్టీలు మారే నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక పార్టీలో ఉన్నంతకాలం ప్రత్యర్థి పార్టీని విమర్శించే నేతలు ఆ ప్రత్యర్థి పార్టీలో చేరినాక ముందున్న పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో నిత్యం ఇలాంటి భాగవతాలు ప్రజలకు కనిపిస్తూనే ఉంటాయి. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో క్లైమాక్స్లో విలన్ అన్న డైలాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే, ఆ పార్టీలో మేమే ఉంటాం, ఈ పార్టీలో మేమే ఉంటాం, ఎవరో ఒక సినిమా వాడు వచ్చి పార్టీ పెడితే అందులో కూడా మేమే ఉంటాం, ఏ పార్టీలో గెలిచినా అంతిమంగా మా లక్ష్యంగా అధికారమే, అధికారం కోసం మేము ఏమైనా చేస్తాం. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా ఏం చేయగలరు, ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఓటు వేసేందుకు మేము తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తూ ఉంటే అదే డైలాగ్ వైసీపీ టీడీపీ పార్టీలకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. వైసీపీలో ఇమడలేక టికెట్ రాదనే అభిప్రాయం ఉన్న నేతలు టీడీపీలోకి జంప్ అయిపోతారు. అలాగే టీడీపీ నుంచి టికెట్స్ పందారంలో వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి అందరూ మూకుమ్మడిగా చేరిపోతారు. మొత్తానికి రాజకీయ నేతలకు ఫైనల్గా కావాల్సింది అధికారం, దోచుకోవడానికి అవకాశం. అది ఎక్కడ ఉంటే ఆ పార్టీలోకి వలసపాట పడతారు. 2014లో తెలుగు రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏపీలో కనుమరుగైంది. దాంతో అంతవరకు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన రాజకీయ నేతలందరూ టీడీపీ వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి టికెట్స్ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ అయ్యి అధికార పార్టీలో భాగమయ్యారు. వైసీపీలోకి వెళ్లిన వారు కూడా టికెట్స్ సొంతం చేసుకుని గెలిచినా అధికారానికి దూరం కావడంతో కొంతమంది మరలా టీడీపీ జెండా కప్పేసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ మాజీలు బీజేపీలోకి వెళ్ళగా కొంతమంది మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇలా పోటీకి దూరంగా ఉన్న వాళ్ళు బీజేపీలో ఉన్న కాంగ్రెస్ మాజీలందరూ వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, మహీధర్ రెడ్డి, కిల్లి కృపారాణి, కుండ్రు మురళి వంటి ఒకప్పటి కాంగ్రెస్ మంత్రులు అందరూ వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలుగా ఉన్నవారి మీద ఒకంత అసహనంతో ఉన్నారు. ఇప్పటికీ వైసీపీని రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ అని అందరూ అంటున్నారు. ఇక ఈ కాంగ్రెస్ మాజీలందరూ ఆ పార్టీలోకి చేరిపోతే పూర్తిగా ఏపీ కాంగ్రెస్ పార్టీగా మారిపోయే అవకాశం ఉంది. ఓ విధంగా ఈ కాంగ్రెస్ ముద్ర వైసీపీకి ప్రజల్లో కాస్త వ్యతిరేకతను పెంచే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండు వైసీపీని ఈ కోణంలో విమర్శించి కార్నర్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కాంగ్రెస్ మాజీలందరూ వైసీపీ గూటికి చేరడం వలన లాభం కంటే జగన్కి నష్టమే ఎక్కువ అనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఈ నెగిటివ్ పబ్లిసిటీని జగన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి.